ఆంధ్రప్రదేశ్కు ఇది ఒక గుడ్ న్యూస్. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ కంపెనీ పెప్పర్ మోషన్ ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన యూనిట్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు వాళ్ళ ప్రకటనలో పేర్కొన్నారు. చైనా వెలుపల ఆ స్థాయిలో మేము ఏర్పాటు చేస్తున్నటువంటి యూనిట్ ఆంధ్రప్రదేశ్లోనే అని, అక్కడ ఎలక్ట్రిక్ బస్సులు ట్రక్కుల తయారీతో పాటు విడి భాగాలను కూడా తయారు చేసి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు అక్కడి నుంచే ఎగుమతి చేస్తాము అని చెప్పి కంపెనీ అయితే ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు త్వరితగతిన అనుమతులు ఇవ్వడం, పారిశ్రామికీకరణకు కావలసిన మౌలిక వసతుల ప్రోత్సాహకాలు, సరళీకృత ఆర్థిక విధానాలు, పోర్టుల నిర్మాణం చేపడుతూ ఉండడం, ఇవన్నీ మేము అక్కడ కంపెనీ ఏర్పాటు చేయడానికి దోహదం చేశాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. దాదాపు 4,640 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారు. 1,000 మందికి ఇక్కడ ఉపాధి కలగబోతూ ఉంది. సో ఈ నెలాఖరులో ఇక్కడ పనులు ప్రారంభం కాబోతున్నాయి. 2025 మొదటి ఆర్థిక సంవత్సరం ముగిసేలోగానే మొదట్లోనే ఇక్కడ నుంచి వెహికల్స్ బయటకు, ఇక్కడ నుంచి వాహనాలు బయటకు వచ్చే విధంగా వాళ్ళైతే ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసి పెట్టుకున్నారు. సో వెరసి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్. జర్మనీకి చెందినటువంటి ఈ కంపెనీ చాలా చాలా పెద్దది. ఇంకా రాబోయే కాలంలో ఇది మరింతగా విస్తరిస్తాము అని 2027 వచ్చేసరికి పూర్తి స్థాయిలో ఈ యూనిట్ విస్తరణ పూర్తి చేస్తాము అని చెప్పి కూడా కంపెనీ వాళ్ళ ప్రకటనలో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా, ప్రస్తుతం పొంగనూరు ఉంది కదా, ఉమ్మడి చిత్తూరు జిల్లా పొంగనూరు, పొంగనూరు దగ్గర ఈ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నారు. 800 ఎకరాలు ప్రభుత్వం వాళ్లకు భూమి అలాకేట్ చేసింది. పొంగనూరు దగ్గర ఈ యూనిట్ ప్రారంభించబోతూ ఉన్నారు. వెనకబడిన రాయలసీమ ప్రాంతాల్లో ఇది మరింత మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలిగించే విధంగా ఉంటే సంతోషమే.